ఒకవేళ మీరు ఏదైనా వస్తువును తయారు చేస్తే అవి ఎంత కమ్ముతారులా? మీ తాన ఓ లెక్క ఉంటుంది. ఎందుకంటే ఆ వస్తువుకు ఎంత ఖర్చు అయిందో దానికి పైన 10 20 లాభం చూసుకొని అమ్ముతారు. అది మీ హక్కు. ఇక కొన్ని కొన్ని పెద్ద పెద్ద వస్తువులు అయితే పెద్ద పెద్ద అడ్వర్టైజ్మెంట్లు చేపించి రూపాయిది 10 రూపాయలకు అమ్ముతారు. కానీ గీళ్ళ విషయానికి వచ్చేసరికి సొమ్మొకల్ది సోకొకల్ది అన్నట్టు ఉన్నది పాండ్రి. అబ్బా, అన్నం పెట్టే రైతుల్ని అన్నమో రామచంద్ర అనిపిస్తున్నారు పూరి సర్కార్ వాళ్ళు. రాత్రనక పగలనక కష్టం చేసి పంట పండిస్తే పండిన పంటకు మద్దతు ధర లేకపోతే ఎట్లా చెప్పూరి? ఓ దిక్కు రేట్లేమో ఆకాశాన్నంటే. మందు బస్తాల రేటు, కూలర్ల రేటు, ట్రాక్టర్ల రేటు, టైంకు వానలు పడక చెప్పరాని తిప్పలు పడుతున్నారు రైతులు. కాయ కష్టం చేసి పంటను మార్కెట్కి తెస్తే గిది పరిస్థితి. ఇగో ఇది భద్రాద్రి కొత్తగూడెంలో ఉన్న జూలరీ వీడు మార్కెట్ యాడు. ఇగో పత్తికి ఎంత రేటు వాళ్ళకుతుంది, దళారులు ఏం చేస్తున్నారు అన్నది ఈ అవ్వ చెప్తుంది. నువ్వు తోటలేస్తున్నావు, పత్తి వేస్తున్నావు, ఇక ఒక కేజీకి 15 రూపాయలు కూలికి ఇస్తుంటే ఇడికి వచ్చేదానికనే 7 ఏళ్ళు 8 ఏళ్ళు లేదు, 6 ఏళ్ళు కూడా లేదు, ఇలా 5 ఏళ్ళు 700 600 అంటుండ్రు. ఇంకేం రేటు పెంచాము, ఇంకేం బతికాము? మరి మేము ఒక ఎకరానికి 3 క్వింటాలు 4 క్వింటాలు వస్తుంది. ఆ 4 క్వింటాలు తీసుకొని వస్తే అసలు కుడిసి కుడిసి అసలు గడ్డి ఎంత పెరిగింది, వర్షాలు తక్కువ అయ్యాడు, ఇప్పుడు దాకా వర్షాలే పడుతున్నాయి. ఇవాళ కొద్ది మబ్బు చూసి ఇవాళ కూడా అది రోజు 6 ఏళ్ళు చేసేది ఇవాళ 5 ఏళ్ళు 500 600కే పెడుతుండ్రు. ఇంకేం చేసాము, మేము చేసేది ఏం లేదు, బతికేది లేదు, గవర్నమెంట్ రేట్ ఇచ్చేది లేదు, మేము తినేది లేదు. గవర్నమెంట్ బాగానే చెప్తారు వాళ్ళు 7 ఏళ్ళు 8 ఏళ్ళు తర్వాత లాస్ట్ 10 ఏళ్ళు దాకా వస్తుంది అన్నారు. ఏది ఒక్క మందు కట్టలకు దగ్గర పోతే 14 వందలు 16 వందలు కూలీకి కేజీ 15 రూపాయలు, కూలీ 400 రూపాయలు 500. చూసినారులా, కూలికి వచ్చిన వాళ్ళకి కిలోకి 15 రూపాయలు లెక్క కట్టేవాట్టే. ఎకరం పంట అయితే 3-4 క్వింటాలు లేవండవాటి. పండిన పంట కన్నా మద్దతు ధర లేదా, మీదికెళ్లి దళారి బోకలు కాల దందలాయ. ఇగో ఇటు చూడురి ఒడ్లన్నీ ఎట్లా దాటిపోయినాయో. ఇది రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం ముస్తఫా నగర్ లా వరంత ఎట్లా దాటిపోయిందో చూడురి. పంట తెచ్చి 10 రోజులు అవుతుందట మార్కెట్ లకి, ఇంతవరకు కొనింది లేదు. ఇగే ఉంది, గట్టిగా వానొచ్చేసరికి ఒడ్లని తడిచి ముద్దాయని. ఇప్పుడు ఇంట్లో తప్పే వల్ది చెప్పురి. ఈ అధికారులకు ఏమైనా సోయి ఉందా? ఓ దిక్కే మద్దతు ధర ఇయ్యరు, ఇంకో దిక్కేం పంటను టైం కొనరు. పొద్దుగా లేతే సర్కారు విదేశాలే తిరిగవట్టే. ఊళ్ళే రైతన్నల పరిస్థితి ఏమో గిది. రుణమాఫీ మొత్తం కాకపాయే, రైతు బంధు రాకపాయే, బోనస్ కు బొక్కవాడే. చాలా ఇబ్బంది అవుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకొచ్చి పట్టించుకోవాలి. ఇంతకు ముందు గవర్నమెంట్ ఉన్నప్పుడు వాళ్ళ మీద ఎంతో ప్రతిపక్షంగా ఎంతో మాట్లాడారు. ఇప్పుడు వాళ్ళు గవర్నమెంట్ లో ఉన్నప్పుడు ముందుకొచ్చి ఈ వడ్లు తొందరగా కాంట పెట్టియాలని కోరుతున్నాం మేము. మాచరచిన వడ్లు కుప్పలు పోసి ఎండబెట్టుకొని ఉన్నారు. ఇంతవరకు కూడా ఓళ్ళు ఆట పెడతామని లేదు. షాంపిల్ మాత్రం ఏమున్నా అది ఓపెనింగ్ చేసి పెయిన్రు పట్టించుకుని నాగలేదు. 10 రోజులు అవుతుంది, కాంటలు లేవు, ఏం లేవు, వచ్చిర్రు, ఓపెనింగ్ చేసిపోయారు. ఎక్కడ గానీ ఓపెనింగ్ చేస్తారు, పోతారు. ఏ అధికారి కూడా రాలేదు, ఎక్కడ పార్టీ వాళ్ళు రాలేదు, ఎవరు రాలేదు. చూసుకోండి సార్లు, ఎద్దేడిచిన వ్యవసాయం బాగుండదు, రైతు ఏడిచిన రాజ్యం బాగుండదు. ఈ రాష్ట్రంలో మంత్రులు పోయి కొబ్బరికాయలు కొడుతున్నారు పత్తి రైతుల కోసం. ఎక్కడన్నా పత్తి కొన్నారు అయ్యాడాక? 7521 రూపాయలకు క్వింటాల్ పత్తి కొంటామని మద్దతు ధర ప్రకటించిండ్రు. ఈ రాష్ట్రంలో ఏ పత్తి రైతును అడిగినా 5500 రూపాయలకు పత్తి అమ్ముకుంటున్న పరిస్థితి. ఏ రైతుకు కూడా పత్తికి మద్దతు ధర రాకపోయినా ఈ రేవంత్ రెడ్డి మాట్లాడాడు, వీళ్ళ మంత్రులు మాట్లాడరు, వీళ్ళ ప్రభుత్వంలో ఉలుకు పలుకు లేదు. మొదలే అకాల వర్షాల వల్ల పంట దెబ్బతిని దిగుబడి తగ్గి దిగాలుగా ఉన్న పత్తి రైతుకు మద్దతు ధర కూడా రాక ఇవాళ గోరు పోటు మీద రోకటి పోటులాగా, గోరు చుట్టూ రోకటి పోటులాగా తయారైంది. అంటే కనీసం నీ ప్రభుత్వం నువ్వు బోనస్ అన్నావు, బోనస్ కాదు కదా 7521 మద్దతు ధర కూడా ఇవాళ రైతులకు వస్తలేదు. ఆదిలాబాద్లో రైతులు రోడ్డెక్కిండ్రు, వరంగల్లో రోడ్డెక్కిండ్రు, ఖమ్మంలో రోడ్డెక్కిండ్రు, కానీ ప్రభుత్వం మొద్దు నిద్రపోతున్నది. మక్కల కొనుగోలుకు సెంటర్లే ప్రారంభం.